వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ట్రాక్. నిన్న సీఎం కేసీఆర్ ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు, పంచాంగ పఠనం నిర్వహించారు. పంచాంగ పఠనంలో మంత్రులందరికీ బాగానే ఉంది, అంటే రాష్ట్రం సుభిక్షంగా ఉండబోతోంది, కరువు పరిస్థితుల్ని అధిగమించబోతున్నాం అని చెబుతూనే ఇంకొక చెప్పకుండానే ఇంకొక వ్యాఖ్య చేశారు. అది ఇద్దరు మంత్రులకి బాగాలేదు ఈ సంవత్సరం అనే వ్యాఖ్య. ముఖ్యంగా కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి, వైద్యారోగ్య శాఖ కావచ్చు, విద్యారంగానికి సంబంధించి కావచ్చు, కొంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొనబోతున్నారని పంచాంగ పఠనంలో పంచాంగకర్త చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యను మనం ఎలా చూడాలి? ముందుగా ఈ అంశానికి సంబంధించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు అమర్నాథ్ గారు, అదేవిధంగా టీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ అధికార ప్రతినిధి పాతూరి కరుణ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కమలాకర్ రావు గారు. నమస్కారం కమలాకర్ రావు గారు, కరుణ గారు, గోవర్ధన్ గారు అండ్ అమర్నాథ్ గారు. అమర్నాథ్ గారు, ముందుగా పంచాంగ పఠనం అనేది ఒక భవిష్యవాణిని తెలియజేసేది. సరే, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందా, అనేక రంగాలకు సంబంధించి మనం ఒక వ్యాఖ్యానంగా ఒక భవిష్యత్తు ఇలా ఉండబోతుందనే ఒక పఠనం ఇండికేషన్, రైట్? అయితే అంటే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ రాబోతోంది, అందుకోసం ఈ అంశాన్ని టేకప్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్లీ మంత్రివర్గ విస్తరణ కోసం కసరత్తులు జరుగుతున్నాయి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి. సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారన్న వార్తలు వినపడుతున్న నేపథ్యంలోనే ఇటు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి ఇద్దరి గురించి ప్రస్తావిస్తూ మీరు కొంత బాగాలేనట్టుగా ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇది ఎటువంటి ఇండికేషన్గా మనం భావించాలి? ఇండికేషన్ ఏంటంటే, ఇప్పుడు ఒకటేమైపోయినాయంటే ఈ పంచాంగ పట్టణాలన్నీ పొలిటిసైజ్ అయిపోయినాయి. ఎవరైనా ఏ పార్టీకి వెళ్ళండి ఆ పార్టీకి అనుకూలంగా చెప్పి ఈ పంచాంగకర్తలు తయారయ్యారు. ఇవాళ చెప్పేది 2004లో మేము చూసాం, 2009లో చూసాం. ఇప్పుడు 2004లో మరి చంద్రబాబు నాయుడు వచ్చేసాడని చెప్పారు ఎన్నికలకు ముందు. ఎన్నికలు మేలో జరిగినాయి కదా, ఏప్రిల్లో జరిగినాయి కదా, మేలో రిజల్ట్స్ వచ్చినాయి. 2004 మార్చిలో ఉగాది వచ్చింది. ఉగాది వచ్చినప్పుడు పంచాంగకర్తలు చంద్రబాబు నాయుడుకి అసలు ఎదురేలేదని చెప్పారు. ఏమైంది 2000 అంటే మళ్ళీ కాంగ్రెస్ వారికి అక్కడ రాజశేఖర రెడ్డికి చెప్పిన వాళ్ళు కూడా మీరు అధికారంలోకి వస్తారన్నారు. ఎవరో ఒకళ్ళే రైట్ అవుతారు. ఇవాళ కూడా అదే ఇదైంది. కానీ రాజకీయంగా కోణాల నుంచి చూస్తే, దాంట్లో రాజకీయ కోణాల నుంచి చూస్తే కేసీఆర్ ఇండికేషన్ ఇస్తున్నారు మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు సర్దుకోండి, సర్దుకోకండి, లేకపోతే నా దగ్గరకు వచ్చి మీరు సర్దుబాటు చేసుకోండి, అంటే నన్ను ప్రసన్నం చేసుకోండి, లేకపోతే మీ ఉద్యోగాలు పోతాయి అనే ఒక ఇండికేషన్ ఇస్తున్నట్టు మాట్లాడి అయితే నాకు అనిపిస్తుంది. ఈ పంచాంగాలతోటి ఆయనకి అవసరం లేకుండానే ఆయన ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకోవచ్చు. మంత్రులు ఉండాలి, ఎవరు మంత్రిగా ఉండాలి, ఎవరు ఉండకూడదు అన్నది మన రాజ్యాంగం ప్రకారం అబ్సల్యూట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్, అబ్సల్యూట్ అండ్ అన్హిండర్డ్ రైట్. అది అపాయింట్ చేయడం, డిస్మిస్ చేయడం రెండూ కూడా. దాంట్లో మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ ఈ డజన్ నీడ్ టు డిపెండ్ అపాన్ ఎనీబడి. ఆయన కానీ దీంట్లో పొలిటికల్ బీయింగ్స్ వాళ్ళు, రాజకీయాలతోటి రాజకీయ పార్టీని నడుపుతున్నవారు, రాజకీయ పార్టీ బలం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు కనుక ఇవన్నిటినీ పరిగణలోకి తీసుకునే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అది ఇప్పుడు నాకైతే ఆయన అలాగ అన్నారు అంటే వాళ్ళిద్దరికీ హెచ్చరిక చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే తీసేది హెచ్చరికగానే చూడాలా, నిర్ణయం అయిపోయినట్టుగా భావించాలా? ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన హెచ్చరిక కాదు. నేను కూడా రవీంద్ర భారతిలో ఉండడం జరిగింది. పంచాంగ పఠనం జరిగేటప్పుడు రెండు శాఖలు కొంచెం అభివృద్ధి చెందుతున్నా కానీ కొంచెం ఇబ్బంది సూచనలు ఉన్నాయని చెప్పేసి ఊరికే సూచన చేయడం జరిగింది. దాన్ని ముఖ్యమంత్రి గారు నవ్వుతూ కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పేసి నవ్వుతూ అన్నాడు తప్ప దీన్ని పెద్ద పరిగణ తీసుకుంది. ఇప్పుడు నిజంగా కూడా మంత్రుల్ని మార్చే ప్రసక్తి లేదు. నిజంగా మంత్రులు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని మంచి బ్రహ్మాండంగా పరిపాలిస్తారు. ఎక్కడ చూస్తే వెంటనే ఒక్క మాట వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి హావభావాలు మారిపోయిన పరిస్థితే. నేనేం చెప్తున్నా అంత అబద్ధం. నవ్వుతూ అన్నాడు సీఎం గారు. ఇప్పుడు ఆయన పంచాంగ పట్టణం జరుగుతున్నప్పుడు ఇద్దరు రెండు శాఖలు కొంచెం ఇబ్బంది జరుగుతుంది, వాళ్ళు కొంచెం జాగ్రత్త ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని ఉటంకిస్తూ మా ముఖ్యమంత్రి గారు నవ్వుతూ జాగ్రత్త ఉండండి అని చెప్పి మంత్రులను ఊరికే నవ్వుతూ. ఇప్పుడు పంచాంగ పట్టణంగా ఒక గంట సేపు నడిచింది, ఎంత ఏకాగ్రత నడిచింది, కొంచెం అంత కామ్ ఉంది, జర నవ్విస్తానని చెప్పి నవ్వించింది తప్ప దీనివల్ల ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ లేదు, ఎట్లాంటివి ఏమి లేదు. బ్రహ్మాండంగా ప్రభుత్వం మంచిగా రన్ మంచిగా నడుస్తుంది. దాని
అట్లాంటి ఇబ్బంది లేదు. సీఎం కేసీఆర్ గారు నా మాట్లాడుతూ మాట్లాడు నవ్వుతూ స్లోలో అన్నాడు తప్ప దాని అట్లాంటి ఇబ్బంది ఏం లేదు. కమలాకర్ గారు మీరు నవ్వుతున్నారు ఇప్పుడు, అంటే ఈ డిస్కషన్ యాక్చువల్లీ ఫస్ట్ పంచాంగ పట్టణం గురించి మనం మాట్లాడుకోవాలి. పంచాంగ పట్టణంలో భవిష్యవాణి గురించి చెప్పారు, అదంతా జరగబోయే రోజుల గురించి మాట. ప్రస్తుతం అయితే అంటే ఆ సందర్భంలో సీఎం కేసీఆర్ అటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది అంటే అవసరమా? ఇప్పుడు ఈ దీన్ని అవకాశం కింద తీసుకున్నారు, అవసరం లేకుండా అవకాశం కింద తీసుకున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో పంచాంగకర్త ఆయన్నే, చదివేది ఆయన్నే, విశ్లేషించేది కూడా ఆయన్నే. రాజకీయంగా చూసినట్టుంటే అంత ఆయన్నే కదా. పండితులు ఏం చెప్పినా కానీ దాన్ని మళ్ళీ అన్వయించేది, ఆయన పద్ధతులు అన్వయించుకునేది కూడా తెలివిగా ఆయన్నే చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఈ ప్రత్యేకించి ఇద్దరు మంత్రుల గురించి ఇదివరకు కథనాలు వచ్చాయి. ఇప్పుడు శ్రీహరి గురించి వచ్చాయి, ఆయన మండలి ఆయన చైర్మన్ అవుతున్నాడని. దానికి ఆయన రియాక్షన్ ఏంటి? నేను రావడంతో ఈ మంత్రివర్గానికి ఒక సమగ్ర రూపం వచ్చింది, నేను లేకపోతే లేదు అనేది ఒకటి చేశారు. అది ఏమున్నది, అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయింది. ఓహో ఈయన ఇంత దూరం వచ్చాడా అన్నది టీఆర్ఎస్లో మొదటి నుంచి టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళకు వచ్చేసేసింది. మొన్నొచ్చిన వాడు మా ముఖ్యమంత్రి ఇట్లా అంటాడని, ముఖ్యమంత్రి గారికి ఏమున్నదో అందరికి తెలిసింది. అది సమయ సందర్భం ఎంత. ఇంకోటి సామాజిక వర్గం న్యాయం చేసడానికి కూడా మరి ఈశ్వర్కు ఏదో ఇవ్వాలి మొదటి నుంచి అన్నది ఒకటి ఉన్నది. కుప్పల ఈశ్వర్ను మరి మంత్రి చేస్తారని ఉన్నది. ఈయనను పెట్టుకొని ఆయన ఇద్దరిని చేయలేరు కనుక ఈయన తప్పకుండా ఈయనకు ప్రమోషన్ ఇచ్చినట్టు చేస్తాడు చైర్మన్ అని. అందరికీ అదే తప్పకుండా ఇది ఏదో టైంలో జరగబోతున్నది కనిపిస్తుంది దాంట్లో. ఇంకా లక్ష్మారెడ్డి గురించా, ఆయన గురించి రకరకాలనే ఒక దాని ఏమంటే ఫీల్ అని ఇడిచిపెట్టాడు. ఆయన సర్దిద్దుకుంటాడా ఉంటాడు పోతాడు, ఆయనకు బదులు ఇంకోటి పోయినా పోవచ్చు. ఆయన చెప్పేటి అన్ని 100% కాదు, కొంత చేస్తాడు, కొంత ఫీల్ అని ఇడిచిపెడతాడు. ఇది రాజకీయంగా ఆయన రకరకాల కోణాల నుంచి వెళ్ళి చేసే ఈ ఎక్స్పెరిమెంట్స్లో అదొక భాగం. ఇది తప్పకుండా ఈ రాజకీయ ఎక్స్పెరిమెంటే తప్ప ఇంకొకటి కాదు. తప్పకుండా ఏదో ఒకటి జరగబోతున్నదని కరుణ గారు ఇది ఒక సరదాగా చేసిన వ్యాఖ్యగానే చూడాలా, ఇది రాజకీయ కోణంలో ఒక ఫీలర్ని వదిలినట్టుగా మనం భావించాలా? ఫీలర్ ఖచ్చితంగా ఫీలర్ వదిలినట్టే భావించాలి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలలో మంత్రుల పాత్ర చాలా పరిమితంగా ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రాంతీయ పార్టీ అధిపతి ఎవరైతే ఉన్నారో, ఏ రాష్ట్రం చూసినా మనం అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి ఇప్పుడు ప్రాంతీయ పార్టీ అధికారంలో వాళ్ళు, తర్వాత వాళ్ళ కుటుంబము, లేకపోతే అత్తి సన్నిహితులు ఎవరైనా ఉంటే ఒకరు, అంతేగాని అంతకంటే ఎక్కువ మంత్రుల పాత్ర పరిమితంగానే ఉంటుంది. రెండో విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు అంతా కేసీఆర్ గారే, ఉద్యమం మొదలుపెట్టినా ఇప్పుడు ప్రభుత్వం అయినా ఏదైనా అట్లా నడిచింది. అందరు పనిచేసిండ్రు ఉద్యమ కాలంలో కూడా, కానీ అందరూ కనుమరుగైన పరిస్థితి. ఇక్కడ ముఖ్యంగా సరే ఆ మంత్రులు ఎవరు, ఏంది, ఏం చేయబోతున్నారు కేసీఆర్ గారు అనే విషయం పక్కకు పెడితే, ఆ రెండు విభాగాలను మాత్రం ప్రక్షాళన చేయాల్సిన అవసరం తక్షణం ఉంది. విద్య కానీ వైద్యం కానీ ఏవైతే ప్రజల నిత్యావసరంగా మారిందో, ఈ రోజున పిల్లల్ని చదువుకొని విద్యా హక్కు చట్టం కల్పించింది ప్రభుత్వం. ఎక్కడ అసలు విద్యా హక్కు ఉందని, వైద్యం హక్కు ఉందని ప్రజలకు అసలు అది అందనంత దూరంలో మామిడి పండులాగా అవపడుతుంది. తప్పితే ఈ రోజున వాళ్లకు మినిమం బేసిక్ ఫెసిలిటీ అని ఎవరికన్నా ఉందా? ఈ రోజున ఆ రెండు విభాగాల్ని ప్రక్షాళన చేయకపోతే కనుక ఈ ప్రభుత్వం ఎన్ని నీళ్ళు ఇచ్చినా ఏమిచ్చినా కూడా ప్రజలకు అత్యంత ఒక కుటుంబం ఒక యూనిట్గా తీసుకుంటే కనుక వాళ్ళ సంపాదన మొత్తం ఖర్చు పెట్టే దాంట్లో 90% ఏమైనా అప్పులు చేసినా కూడా ఆ చదువు కోసమో లేకపోతే వైద్యం కోసమో తప్ప వేరే అవసరాల కోసం కాదు. ఎందుకంటే రూపాయి కిలో బియ్యం ఏదో 4 కిలోలు 5 కిలోలు చొప్పున 30 కిలోలు ఇస్తున్నారు, ఇంత పెన్షన్ అని వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు, వాటితో బతకగలిగిన. మొన్న చిన్న ఉదాహరణ చెప్తా, చిన్న ఇంటెత్తు గోడ మించే ఒకడు పడ్డాడు, ఒక పాలేరు పడితే చిన్న దెబ్బ తగిలిందండి. ప్రైవేట్ హాస్పిటల్ పోతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో 50,000 బిల్లు వేసి పంపిండ్రు. అసలు వాడికి 50,000 చేతిలో ఉండవు కదా, అప్పు తేవాల్సిందే కదా. అదే పంచాంగ పట్ల కూడా అదే మాట చెప్పారు, విద్యా వైద్య రంగాలు ఆటుపోటలు చూస్తాయి, అవినీతి మోసాలు పెరగబోతున్నాయని ఆయన చెప్పారు. కానీ దానికి కొనసాగింపుగా ముఖ్యమంత్రి గారు ఆ రెండు రంగాలు అంటూనే ఆ ఇద్దరు మంత్రుల్ని చూస్తూ ఆ ఇద్దరు మంత్రులకే ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. నేను అదే చెప్పబోతున్నా, మంత్రులు చేయగలిగే వ్యవహారం కాదు ఇది, ఏ మంత్రి ఉండే నీగాక.
ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని విద్యాశాఖ మీద నియంత్రణ, ప్రైవేట్ స్కూళ్ళ మీద నియంత్రణ పెట్టి, కార్పొరేట్ హాస్పిటళ్ళ మీద నియంత్రణ పెట్టి వాటిని ప్రజలకు అందుబాటులోకి తేవటం ఒక్కటే మార్గము. ఏ మంత్రి రానిగాక మంత్రుల చేతుల్లో లేదు అనేది చెప్పడానికే నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు చొరవ చూపి ఆ రెండింటిని ప్రజలకు అందుబాటులోకి తెస్తే తప్ప అది ఏ మంత్రి చేతుల్లో కూడా లేదు ఆ విషయము. దాన్ని తప్పకుండా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలా? ఆమె చెప్పింది కరెక్ట్. ఇది ఈ రెండు శాఖలు అత్యంత కీలకమైన శాఖలు, వైద్య విద్య. దాంట్లో పురోగతి కనిపిస్తాడు లేదు. ఇప్పుడు అన్నిట్లో రోజు రోజు కథనాలు చూస్తున్నాము, ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో అస్తవ్యస్తమైన వ్యవస్థ ఉన్నదని. ఆఖరి గవర్నర్ గారు కూడా కమిటీ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తుంటుంది. ఇంకా అదొకటి ఏంటంటే వైద్యంలో విద్యలో ఎంత అరాచకం జరుగుతుందో, ప్రైవేట్ స్కూల్స్ తర్వాత ఈ విద్యా విధానం ఏ విధంగా చెడిపోయిందో అందరికీ తెలుసు. ఈ రెండు సంవత్సరంలో వాళ్ళు ఏం బాగా చేయలేకపోయిందని తెలుసు, ఇంకా వికారంగా అయిందని తెలుసు. దీన్ని ముఖ్యమంత్రి గారు సరిదిద్దలేని పరిస్థితుల్లో ఉన్నాడు కనుక ఇప్పుడు ఎవదో ఎక్స్క్యూజ్ కొరకు వాళ్ళిద్దరిని స్కేప్ కూడ చేసేసి వీటిని వాళ్ళిద్దరే తోటి చేత కాకుండా మా ప్రభుత్వానికి అయిందని ఏదో కొత్త ఒక రాజకీయంగా ఒక కోణం లోపల వీళ్ళిద్దరిని సాక్రిఫైస్ చేసిన చేయొచ్చు. దాని తర్వాత సంగతి ఏముంటుందో తర్వాత సంగతి. ఇప్పుడు దయ్యాలు వేదాలు వలించినట్టుగా కమలాకరణ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఆరోగ్యశ్రీ మీద ఎన్ని కోట్ల రూపాయల స్కామ్లు అయినాయో ఎంతో మన భారతదేశం, మన ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ మీద కొన్ని కోట్ల రూపాయల కార్పొరేట్ ఆసుపత్రులు మింగిన అయినా మనం చాలా కథనాలు చూసినాం. ఎలక్ట్రానిక్ వచ్చింది, ప్రింట్ మీడియాలో వచ్చింది. మనం ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా స్కామ్ జరిగిందా? నిజంగా కూడా గత ప్రభుత్వాలు చేస్తున్న దాని అనుబంధంగా కొనసాగుతుంది తప్ప కొనసాగుతున్నాయి. పథకాలు కొంచెం లేకుండా జరుగుతుంది. ఇక్కడ మా కరప్షన్, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఎక్కడన్నా కరప్షన్ జరిగిందా? మీ ప్రభుత్వంలో ఎన్ని జరిగినాయో మీ అందరూ తెలిసి మనం ఇప్పుడు దాని గురించి కొన మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు వచ్చిన తర్వాత నిజంగా కూడా ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు నిజంగా కూడా కొంచెం ఇబ్బంది వాస్తాయి. మనం ఈ రోజు మనం కొత్తగా చెప్పుకోవాల్సింది, మా అధికార పార్టీ చెప్పట్లేదు. రాజకీయ కోణంలో మీరు అనేక సంవత్సరాల నుంచి ఈ విశ్లేషణలు చూస్తున్నారు. ముఖ్యంగా ఒక స్టేట్మెంట్, ఒక పొలిటికల్ లీడర్, ముఖ్యంగా ఒక పార్టీ అధినేత, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చిన స్టేట్మెంట్స్ ని మనం చాలా ప్రాధాన్యత కోణంలోనే చూడాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా కడియం శ్రీహరి ఇంతకు ముందు చేసిన వ్యాఖ్యలు కూడా, లైక్ కమలాకర గారు చెప్పినట్టుగా ఇంతకు ముందు చేసిన వ్యాఖ్యలు అయితే నేనే మంత్రివర్గంలో నేను చెప్పిన మాట కేసీఆర్ ఖచ్చితంగా కాదనరు అని డైరెక్ట్ గా చెప్పిన మాట. కబల్లి దయాకర్ రావు అదే జిల్లాకు సంబంధించిన నేత, ఇప్పుడు టీఆర్ఎస్ లోకి రావడం జరిగింది. కొంత మనస్పర్ధలు, కొన్ని రాజకీయ సమీకరణాల కారణంగా కూడా కడియం శ్రీహరిపై ఒక వేటు పడే అవకాశం, లేదా వేటు అంటామా లేకపోతే ఇంకొక బదలాయింపు అంటామా, ఆ శాఖ నుంచి ఇంకో దానికి మారుస్తామంటామా, ఏదో ఒకటి జరిగే అవకాశం ఉందా? ఇప్పుడు కేసీఆర్ ని తెలుసున్న వాళ్ళు ఎవరైనా చెప్పగలరు ఆయన ఏది కూడా ఆషామాషిగా మాట్లాడు. ఎస్, ఆయన ఏదో దానికి ఏదో వెనక ఏదో పర్పస్ ఉంటే కానీ ఆ మాట పంచాంగంలో ఆయనకి గొప్ప జరుగుతుందని చెప్పి ఉండొచ్చు, లేకపోతే ఏదో ఇబ్బందులు వస్తాయని చెప్పి ఉండొచ్చు, దేశంలో దేశానికి లేకపోతే ప్రభుత్వానికి ఏదో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి వైద్య విద్యకి సంబంధించి అని చెప్పాడు. ఈ వైద్య విద్య సంబంధించిన వాటిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి మళ్ళీ తలెత్తుతాయి, దాని మీద కొంచెం కమోషన్ వచ్చే అవకాశం ఉంది అన్నదానికి భవిష్యవాణి అవసరం లేదు, అది అందరికీ తెలుసున్న విషయం. కానీ ఇది ఒక ఇండికేషన్ గానే, నేనైతే ఇండికేషన్ గానే భావిస్తున్నాను. మీరు అన్నట్టు ఎర్రబెల్లి దయాకర్ రావు శ్రీహరి, కడియం శ్రీహరి ఇప్పటి నుంచి కాదు, తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచి వారిద్దరు కూడా రైవల్స్. కృష్ణ వరంగల్ జిల్లాలో ప్రైవేట్ గా తెలుసున్న వాళ్ళంత ప్రైవేట్ గా వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు కూడా చెప్పగలరు అన్నమాట. అండ్ వాళ్ళు చాలా ఓపెన్ గా ఉంటారు. ఇప్పుడు బోత్ కడియం శ్రీహరిని, ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా వాళ్ళ డిఫరెన్సెస్ గురించి వాళ్ళు ఎప్పుడు దాచుకోలేదు బాబా వాళ్ళు. కానీ ఏ ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నారు కనుక ఇద్దరు సామాజిక వర్గాలు ఆ కాన్స్టిట్యున్సీలు డిఫరెంట్ కనుక అదేదో నడుచుకుంటూ పోయింది. అదే కేసీఆర్ కూడా నడిపించవచ్చు. కానీ ఇందాక కమలాకర్ చెప్పినట్టు ఈ దీంట్లో బహుశా ఆయనకి ఏమైనా ప్రమోషన్ ఇచ్చి అంటే కిక్ బిసి ఒక ఇంగ్లీష్లో సామెత ఉంది, ప్రమోషన్ ఇవ్వడం కిక్ హిమ్ అప్ స్టేజ్. ఇది ఇక్కడ ఏదైనా పని చేస్తున్నవాడిని తప్పించాలి అంటే ది బెస్ట్ వే ఈజ్ టు కిక్ హిమ్ అప్ స్టేజ్. రేపొద్దున వాడు ప్రొటెక్ట్ చేయలేడు, నీకు ఇంతకనే పెద్ద పదవి ఇస్తున్నానని చెప్పొచ్చు. కానీ ఆ పెద్ద పదవిలో అధికారాలు ఏమి ఉండవన్నది ఆర్నమెంటల్. ఇప్పుడు కౌన్సిల్ చైర్మన్ ఉంది అంటే
ఒకే ఒక విషయంలో తప్పించి కన విషయాల్లో ఆయనకి ఏం పని ఉండదు. ఒకటే ఒక విషయం ఏంటంటే డిస్క్వాలిఫికేషన్స్. ఓకే, ఆ డిస్క్వాలిఫికేషన్స్ డిఫెక్షన్స్ మీద డిస్క్వాలిఫికేషన్స్ మీద వచ్చినప్పుడు ఆయన కీలక పాత్ర. అది తప్పించి కనవైన రొటీన్గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, అందుకని ఏదో పర్పస్ లేకుండా చెప్పారని అయితే నేను అనుకోవడం. ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు, ఇప్పుడు కేసీఆరే చెప్తున్నారు మన మిత్రుడు ఏం అసలు రిషఫుల్ ఉండదని చెప్తున్నారు. కేసీఆరే చెప్తున్నారు కుప్పలు ఈశ్వర్ని నేను మంత్రి చేస్తానని చెప్పాడు. రిషఫుల్ లేకుండా మంత్రి ఎక్కడ? ఇప్పుడంతా లేదు, కసరత్తు కాదు, కాదు అవసరం కూడా. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయాక ఇట్ ఈస్ ఇన్కంబెంట్ ఆన్ ఎనీ చీఫ్ మినిస్టర్ అసలు ఏమిటి మన ప్రభుత్వంలో. ఇప్పుడు 4 సంవత్సరాలే, లాస్ట్ సంవత్సరం ఏమవుతుంది? ఎలక్షన్ పీరియడ్ వచ్చేసింది. ఈ 2 సంవత్సరాలు అంటే మిడ్ వేకి వచ్చేసారు, మీ పరిసరాలు మిడ్ వేకి వచ్చేసారు కనుక దీని మీద మీరు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అది చేసే సత్తా, అది చేసే సెగాసిటీ కేసీఆర్ కుందని నేను భావిస్తాను. కేసీఆర్ గారి వ్యాఖ్యలు ఎలా ఉన్నా కానీ అది రాబోయే రోజుల్లో భవిష్యత్తును ఆయన నిర్దేశించినట్టుగా కనబడుతోంది. రైట్, అది ఎలా ఉండబోతుంది అనేది మనం తర్వాత చర్చించాల్సిన అంశం. ముఖ్యంగా ఇప్పుడు మనం విద్య గురించి మాట్లాడుతున్నాం. విద్యారంగం, వైద్య రంగం ఈ 2 ఆటుపోట్లను ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే వైద్య రంగం గురించి ఒకసారి పక్కన పెడతాం. ఫస్ట్ విద్యారంగం గురించి, విద్యా సంవత్సరం స్టార్ట్ అయిపోతుంది. ఈ సమయంలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పిల్లల స్కూళ్ళ విషయంలో, పిల్లలు ఇప్పుడు అర్బన్ ఏరియాల్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల్ని జాయిన్ చేసే పరిస్థితి లేదు. గవర్నమెంట్ స్కూల్స్ నిర్వీర్యం అయిపోతున్న పరిస్థితి. అటు ప్రైవేట్ పాఠశాలల వైపు వెళదామంటే ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల మోత మోగుతోంది. అది కాక తల్లిదండ్రుల క్వాలిఫికేషన్స్ పిల్లల భవిష్యత్తును నిర్దేశించే పరిస్థితి కనబడుతోంది. ఇవన్నిటి గురించి ఇప్పుడు ఒకసారి మనం చర్చించాలంటే అమర్నాథ్ గారు ఒక 2 పాయింట్లు నేను చెప్తాను. ఫస్ట్, ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవ్వాలి అని అంటే కొన్ని స్కూల్స్లో అయితే, ఇంటర్నేషనల్ స్కూల్స్లో అయితే ఖచ్చితంగా తల్లిదండ్రులు పీజీ చేసి ఉండాలని ఒక నిబంధన కొనసాగుతోంది. కొన్ని స్కూల్స్లో అయితే డిగ్రీ ఖచ్చితంగా తల్లిదండ్రులు చేసి ఉండాల్సిన అవసరం ఉందని చెప్తోంది. ఇంకొన్ని స్కూల్స్లోకి వస్తే డిసెంబర్లోనే నువ్వు అడ్మిషన్ తీసుకోవాలి, లేదనంటే ఇబ్బందే. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు కానీ, లేదా ఇప్పుడున్న ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఏదో ఒకే ఉద్యోగం ఒకే ప్లేస్లో ఉంటుందన్నది కూడా గ్యారంటీ లేదు, ఇంకెక్కడో ఉండొచ్చు. సో ఇట్లాంటి వాళ్లకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. గవర్నమెంట్ నిబంధనలు ఉన్నాయి, ప్రైవేట్ విద్యా సంస్థలు వారికి వారు సొంత నిబంధనల్ని పెట్టుకుంటున్న పరిస్థితి. వీటిని మనం అడ్డుకోవాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం తన బాధ్యత పూర్తిరగాల ముందు చేసేది ఏంటంటే ప్రభుత్వం ఏం చేయాలన్నది. ఇప్పుడు విద్యా రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చారు, అందరికీ తెలుసు. ఇంకొకటి ఏమిటంటే మన మీడియాలోని లేకపోతే మామూలుగా సొసైటీలో ఒక ఫీలింగ్ ఒకటి బాగా బలంగా బాధకపోతుంది. ఏమిటంటే ప్రభుత్వ స్కూళ్ళు ఎందుకు పనిచేయవు, ప్రైవేట్ స్కూల్స్లో చదువు బాగా చెప్తారు. కానీ అది ఎంత మిస్ప్లేస్డ్ నోషను. ఇప్పుడు చూడండి, వాళ్ళు అక్కడ ప్రైవేట్ స్కూల్స్లో టీచర్స్ని పెడుతూ ఉంటారు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళందరూ కూడా అది ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయిన వాడు లేకపోతే డిగ్రీ పాస్ అవ్వనివాడు, వీళ్ళందరినీ తీసుకొచ్చేసి 5,000కి 4,000కి 3,000కి అక్కడ టీచర్స్గా పెడతారు. క్వాలిఫైడ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్స్లోనే ఉంటున్నారు. కానీ రెండు ఇక్కడ కూడా మళ్ళీ చెప్పాలి, ఒకసారి ఉద్యోగం వచ్చాక ఈ టీచర్లు నాకు మిత్రులు ఉన్నారు, మా కుటుంబంలో కూడా టీచర్స్ ఉన్నారు, వాళ్ళంతానే వాళ్ళు చదువు చెప్పడం మానేశారు. చదువు చెప్పడం మానేసి వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఊళ్ళోకి వెళ్తే టీచర్ చేయని వ్యాపారం ఉంటూ కనపడదు మీకు. దానికి కారణం ఏంటంటే ఒకటి అంటే విత్ డ్యూ రెస్పెక్ట్ టు టీచర్స్ యూనియన్స్, వాళ్ళు పాడు చేస్తున్నారు. వాళ్ళకి సౌకర్యాల కోసము లేకపోతే జిల్లాల్లో ఉందంటే జిల్లాలో ట్రేడ్ యూనియన్ టీచర్స్ యూనియన్లు 5-6 ఉన్నాయి. వీళ్ళంతా కూడా ఎవరికైనా ఒక్కరికి ఏదైనా ఏడీఓ యాక్షన్ తీసుకుంటానంటే ఈ 5-6 యూనియన్లు కంబైన్ అయిపోయి ఆయన మీద పడిపోతారు. డిఈఓ మీద, డిఓ మీద ఎలా తీసుకుంటావు వాడి మీద యాక్షన్? ఇవేంటి సంగతి తీరుస్తాను, నా మినిస్టర్ దగ్గరికి వెళ్తాను లేకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్తానని గొడవ చేసే పరిస్థితి వాళ్ళు కల్పిస్తున్నారు. దీంట్లో ఏమవుతుందంటే చెప్పదలుచుకున్నవాడు కూడా ఏదో, మా చిన్నప్పుడు అయితే నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. మేము మున్సిపల్ స్కూల్లోనే, మాదైతే జిల్లా పరిషత్, మేము ఊరు నుంచి వచ్చాం కనుక జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నాను నేను. తర్వాత గవర్నమెంట్ కాలేజీలో చదివాను,
తర్వాత గవర్నమెంట్ యూనివర్సిటీలో చదివాను. మాకు అంటే ఇప్పుడు ఇప్పుడున్నంత షార్ప్గా మేము లేము అని అంటే నేను ఒప్పుకోను దానికి. మేము మా రోజుల్లో దీంట్లో ఏమిటి అంటే ఒక పెర్సెప్షన్ క్రియేట్ చేస్తున్నారు, ఒక మీడియా పెర్సెప్షన్. దీనికి అసలు కారణం ఏంటంటే విద్య అన్నది వ్యాపారం అయిపోయింది వాళ్ళు. ఇట్ బికేమ్ ఏ వెరీ వెరీ లూక్రేటివ్ బిజినెస్. ఆ లూక్రేటివ్ బిజినెస్ అవ్వడం వల్ల దానికి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. గవర్నమెంట్ ఇంతకుముందు మీరు చెప్తున్నారు, ఇంతకుముందు మీరు వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న అవినీతి గురించి చెప్పారు. విద్యారంగంలో కూడా ఇది అవినీతిగానే చూడాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళు సొంత నిబంధనలు ఏర్పాటు చేసుకొని ఆ నిబంధనల ప్రకారం వెళుతున్నాయి, ప్రభుత్వ నిబంధనలను పక్కన పెడుతున్న పరిస్థితి. ఎందుకని ప్రభుత్వాలు స్పందించట్లేదు? ఎందుకు స్పందించట్లేదు అంటే, చాలా వరకు ఈ సోకాల్ కార్పొరేట్ స్కూల్స్ యజమానులు అందరు రాజకీయాల్లో ఉన్నారు. 90% ఆఫ్ ది వాళ్ళు వాళ్ళు లక్షలు కోట్లు గడిస్తున్నారు. అది బ్యాక్డోర్ ద్వారా మళ్ళీ ఎలక్షన్స్లోకి ఫండింగ్ వాళ్ళకి వస్తుంటుంది. వాళ్ళే స్వయంగా కూడా మీరు అనేక మన ఇందాక మన అమర్నాథ్ గారు చెప్పినట్టు అనేక విద్యార్థి ఇప్పుడు చాలామంది అధికార పార్టీలో ఉన్నోళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు అందరూ కూడా విద్యా సంస్థల అధిపతులు చాలామంది ఉన్నారు. అది మెయిన్ కారణం. ఎందుకంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు గవర్నమెంట్ని యాక్షన్ తీసుకోకుండా. రెండో విషయం ఏంటంటే, వాళ్ళు ఎంత గొప్పగా ఇప్పుడు అమర్నాథ్ గారు చెప్పినట్టు క్వాలిఫైడ్ టీచింగ్ స్టాఫ్ అంతా గవర్నమెంట్ స్కూల్స్లో ఉంది. బేసిక్గా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి దాన్ని కప్పిపుచ్చడం కోసం అనేక రకాల నిబంధనలు పెడతారనమాట. మా స్కూల్లో ఇంత గొప్ప చేయలేదు, తల్లిదండ్రులు పీజీలు చదివి ఉండాలని ఒక నిబంధన పెట్టారు. తల్లిదండ్రులు పీజీలు చదివి ఉన్నాక మరి మీరేం చేస్తారండి, ఏం చేస్తారు స్కూల్లో మీరు? అనే క్వశ్చన్ ఎరైజ్ అవుతుంది కదా. దాన్ని వాటి కోసం ఇట్లాంటి అన్నీ పెట్టుకొని ఆ రకమైన నిబంధనలు పెట్టుకొని ఆ నిబంధనల మీద ప్రభుత్వం కంట్రోల్ లేకపోవటం, ప్రైవేట్ స్కూల్స్ మీద ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్లనే ఇష్టారాజ్యంగా వాళ్ళు నిబంధనలు పెట్టడం జరుగుతూ ఉంది. ఈ రోజున ఫీజు స్ట్రక్చర్ మీద ఎక్కడైనా ఉందా? ఈరోజు ఇంజనీరింగ్ చదివించడానికి కేవలం 100,000 రూపాయలు ఫీజు పెడితే మంచి కాలేజీలో కూడా సీట్ దొరికే పరిస్థితి. ఒక స్ట్రక్చర్ మీద ఒక కంట్రోల్ ఉంది అన్ని స్కూల్స్లో. గవర్నమెంట్ ఫ్రీ సీట్ అయితే ఇంత, పెయిడ్ సీట్ అయితే ఇంత, మేనేజ్మెంట్ సీట్ అయితే ఇంత అనేది ఒక ఓపెన్ ఫీ స్ట్రక్చర్ ఉంది. అదే కింద ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ ఏదైతే అవసరమో, మౌలికంగా బేసిక్గా అవసరమో జనాభాకి, ఆ ఫీ స్ట్రక్చర్ మీద నియంత్రణ లేదు. వాటి మీద నియంత్రణ తీసుకోవాలన్న దృష్టి కూడా ప్రభుత్వాలకు లేదు. ఇప్పుడు వరుసగా ఒక ప్రభుత్వం అని కాదు, గతంలో జరిగిన పొరపాటు ఆల్ ఆఫ్ సడన్ వచ్చిన ఇబ్బంది కాదు, ఇది దశాబ్దాలుగా జరుగుతున్న ఇబ్బంది. మొట్టమొదట గవర్నమెంట్ స్కూల్స్ని నిర్వీర్యం చేయటం, ప్రైవేట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేయటం, తర్వాత గవర్నమెంట్ స్కూల్స్లో ఆ టీచర్స్ ఇట్లా అనేక కార్యక్రమాలపై ఇవాళ టీచర్ నిజంగా టీచర్స్ యూనియన్లని ముట్టుకునే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. ఇవాళ పెంచిన జీతాలను చూస్తే లక్షల దాదాపు 1,000 కోట్లు దాటిపోయింది, 100,000 కోట్లకు వచ్చిన పరిస్థితి. టీచింగ్ వ్యవస్థ మీద వాళ్ళ విద్యా వ్యవస్థ మీద పెట్టుబడి, ప్రభుత్వం పెట్టుబడి, కానీ అక్కడ వస్తున్న రిటర్న్ ఏంది అని చూసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే తీరా ఎన్నికల యంత్రాంగాన్ని నిర్వహించేది మొత్తం టీచర్లే. ఓకే, కింద ఓటర్ నమోదు దగ్గర నుంచి మొదలు పెడితే, ఓటర్ తొలగింపు కాడి నుంచి మొదలు పెడితే వ్యవస్థ మొత్తం, అందుకనే ఆ వ్యవస్థ పట్టుకునే పరిస్థితి లేదు. అందుకని కమలాకర్ మాట్లాడే ముందు ఒక చిన్న విషయం చెప్పండి. చిన్న విషయం అంతే, ఇప్పుడు ఐఐటిలో జాయిన్ అయితే ఫీజు సంవత్సరానికి 2 లక్షలట. ఇవాళ ఎల్కేజీలో చేర్చాలి మా మనవడం, లేకపోతే మా మనవరాలను చేర్చాలి అంటే 5 లక్షలు ఎక్కువే ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అవును, కమలాకరావు గారు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్బంధ విద్యా హక్కు చట్టం అనేదాన్ని ఒకటి తీసుకొచ్చినాం. ఐ మీన్ విద్యా హక్కు చట్టం అనేది ఒకటి ఉంది. అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి విద్యను అందించాలి, గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ చదువుకోవాల్సిందే అనే ఒక చట్టం. అయితే దాంతో పాటే ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళకి సంబంధించిన దందా, ముఖ్యంగా దీన్ని దందాగానే నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళలో 5 లక్షల నుంచి 6 లక్షల వరకు ఫీజులు, 5 లక్షల నుంచి 6 లక్షల వరకు ఎల్కేజీ స్టూడెంట్కి, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి పే చేయాల్సిన పరిస్థితి. అది కాక హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో అయితే ఒక మధ్యతరగతి వ్యక్తి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలని అంటే, ముఖ్యంగా ఇప్పుడు మీరు గవర్నమెంట్ స్కూల్స్లో చదవడం అనేది ఓకే, అందరూ గొప్పవాళ్ళు చాలామంది అయ్యారు, కానీ రేపు పొద్దున కాంపిటీషన్ పెరుగుతున్న టైంలో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థి ఈ ప్రైవేట్ స్కూల్లో చదివిన విద్యార్థితో ఎలా కాంపీట్ చేయగలుగుతున్నాడు? అక్కడ చాలా ఖచ్చితంగా మళ్ళీ స్థాయి భేదాలు వస్తున్నాయి. మనం రిజర్వేషన్లో అంటున్నాం, ఖచ్చితంగా అణగారిన వర్గాల్ని మనం పైకి తీసుకురావడానికి ఒక రిజర్వేషన్ ప్రక్రియను పెట్టుకున్నాం, కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి అదే జరుగుతుంది. రేపు పొద్దున కాంపిటీషన్లో ఉండలేని పరిస్థితి. ఇప్పుడు ఈ
విద్య గురించి మాట్లాడాలంటే ఇది ఎంత మాట్లాడినా తక్కువ, ప్రత్యేకించి ఈ కాలంలో ఖచ్చితంగా మాట్లాడాల్సిన అంశం కూడా ఇది. ఖచ్చితంగా మాట్లాడాలి, నిరంతరం కూడా మాట్లాడవలసిన అవసరం ఉన్నది. అది ప్రక్షాళన జరిగే వరకు చర్చలు జరగవలసిన అవసరం ఉన్నది వివిధ రంగాల్లో వివిధ కోణాల ద్వారా. ఈ సంఘంలో ఈ సొసైటీ లోపల విద్య అన్నది వ్యాపారం అయిపోయింది. ఏదైతే లిబరలైజేషన్ ఎకనామిక్ లిబరలైజేషన్ వచ్చేసింది అనుకున్నారో అదేవిధంగా ఈ ఎడ్యుకేషన్లో కూడా లిబరలైజేషన్ ద్వారా పూర్తిగా కోటాను కోట్ల డబ్బులు పెట్టించేసి దాన్ని వ్యాపార సంస్థలు చేశారు. ప్రభుత్వము ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసినా కానీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కొరకు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టేసి విద్య కొరకు తక్కువ ఖర్చు పెట్టే పరిస్థితి ఈ రాజకీయ కోణం నుంచి వచ్చేసింది. దాంతో స్కూల్స్ కావాలి కనుక ప్రైవేట్ వాళ్ళకి లిబరల్గా ఇచ్చేశారు. ఇప్పుడు మేము వద్దన్నా కానీ మాకు ఇంజనీరింగ్ కాలేజీలు అవసరం ఉన్నది, తప్పకుండా అవసరం ఉన్నది, ప్రైవేట్లో అవసరం ఉన్నది, గవర్నమెంట్లో అవసరం ఉన్నది. గవర్నమెంట్కు ప్రైవేట్కు పోటీ ఉండాలన్నది ఒక ఆరోగ్యకరమైన పద్ధతి. కానీ పుంకాను పుంకానుగా మన లైసెన్స్ ఇచ్చేసేసి అదొక వ్యాపారం కింద తీసేసే పరిస్థితి తీసుకొచ్చింది. రాజశేఖర రెడ్డి గారే మా కాంగ్రెస్లో మిద్దం తప్పుపట్టాము. నిరంతరంగా కేసీఆర్ గారు పోరాడలేదు కాంగ్రెస్లో, టీఆర్ఎస్ నుంచి లేదు. ఆయనతో భాగస్వామ్యం మంత్రి అయ్యాడు కానీ ఆయన కేసీఆర్ గారు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు కూడా మా అటువంటి వాళ్ళ మేము పోరాటం తప్పు జరుగుతుందని ఆ తప్పుడు ఆ రోజు టీఆర్ఎస్లో ఆరుగురు మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కూడా ఏ రోజు మాట్లాడలేదు. ఈ నరసింహారెడ్డి గారు ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో ఆయన కడపకు ముఖ్యమంత్రిగా, కడపకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి కడప లోపల ప్రైవేటు విద్యా సంస్థల్ని ప్రోత్సహించాడు కానీ ఇంకొకటి కాదు. ఇది చరిత్ర. ఇది ఏదున్నా తప్పు తప్పు ఏ పార్టీ చేసినా ఏ గవర్నమెంట్ చేసినా ఇప్పుడు గ్రామస్థాయిలో ఏ విధంగా ఉంటుందంటే ప్రత్యేకించి తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా కానీ పబ్లిక్ స్కూల్స్ ఉన్నా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నా ప్రైవేటు సంస్థలు ఇంగ్లీష్ మీడియం అని పెట్టేసేసి విద్యార్థులు లేని వాళ్ళని కూడా టీచర్లు చేసేసేసి వాళ్ళు ఒక బస్సులు పెట్టించేసేసి ఒక యూనిఫామ్ పెట్టించేసేసి ఒక రంగు ఉలువ వేసేసేసి ప్రైవేట్ పాపం తెలిసి తెలియని వాళ్ళు మాయా మాటలతో వాళ్ళు డబ్బులు తీసుకుని విద్యార్థులకు ఏదో మేము బాగు చేస్తామని చెప్పేసి మోసం చేస్తున్నారు. ఇది మీరు చూస్తున్నాం మనం ఊళ్ళల్లో. ప్రభుత్వ పాఠశాల లోపల మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది, ఒక 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు స్థలం ఉన్నది హై స్కూళ్ళల్లో. మీకు ప్రత్యేకించి మంచి క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ఆట స్థలాలు ఉన్నాయి. ఏ ప్రైవేట్ స్కూల్ మీకు ఆట స్థలం ఉన్నదండి? విద్యార్థి యొక్క పెద్ద సమస్య, విద్యార్థి యొక్క మొత్తం ఓవరాల్ పర్సనాలిటీ విద్యతోటే కాదు మీకు ప్రత్యేకించి ఆటలు పాటలు ఉండాలి, వృత్తి విద్యా నైపుణ్యం ఉండాలి, ఎన్సీసీ ఏసీసీ అటువంటి సౌకర్యాలు కూడా ఉండాలి. వీటన్నిటికీ ప్రైవేట్ స్కూల్స్ ఎక్కడున్నాయి? మీకు ప్రైవేట్ స్కూల్స్లో తాలూకా లెవెల్లో మీకు ఏముండదు. ఒక బిల్డింగ్ 4 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది, చూసాం. 4 అంతస్తుల నుంచి 5 అంతస్తుల పిల్లలు పెట్టి చనిపోయింది మనం పేపర్లో చూస్తున్నాం. ఇది ప్రైవేట్ సంస్థల యొక్క నిర్వాహకం. ఓకే, దీనికి ప్రభుత్వం ఏం చేస్తున్నది అనేది చూడవలసింది. ప్రభుత్వం విధి విధానాలు చేయాలి కదా. విధి విధానాల్లో ఏ ప్రైవేట్ స్కూల్కి పర్మిషన్ ఇచ్చినా కానీ దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉండదని చేయాలి కదా. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసినటువంటి ఈ 2 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? తెలంగాణలో పోరాడు వచ్చే ప్రభుత్వం. ఇంకొకటి మిత్రమా, ఇంకొకటి ఇప్పుడు ఐఐటి గురించి చెప్పారు వాళ్ళు. విద్య గురించి చెప్పాల్సింది అంటే నాకు ఎమోషనల్ సబ్జెక్ట్. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ సమాజంలో ప్రభుత్వ పాఠశాలలో చదివి తెలుగు మీడియంలో చదివి తెలంగాణ సమాజంలో ఐఐటి సీటు సంపాదించింది నేను ఊరు నుండి. ఎటువంటి సంస్థ లోపల జగిత్యాల మల్టీపర్పస్ స్కూల్ లోపల మేము ఏదో ఇంజనీరింగ్ చదువుదామంటే మా టీచర్లు మమ్మల్ని తయారు చేశారు. మీరు ఉత్సాహవంతులు, బాగా శక్తివంతులు, మీకు తెలివంతులు, మీరు ఐఐటి దానికి తయారు చేయాలని మా ఐఐటి గురించి తెలిపారు. మాకు తెలియదు, ఐఐటి గురించి తెలిపారు. తెలిపేసేసి వాళ్ళ యొక్క కోర్సు తీసుకొచ్చారు. కోర్సు తీసుకొచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో మాకు కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చేసేసి ఎక్కడ సెంటర్ అప్పుడు 1966 సంగతి చెప్తున్నాను నేను రాసింది. హైదరాబాద్లో ఒకటే సెంటర్, ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఒక సికింద్రాబాద్లో ఒక పాలిటెక్నిక్ స్కూల్లో సెంటర్ ఉంటే మా హెడ్ మాస్టరు టీచర్స్ ఒక విధమైన ప్రణాళిక ద్వారా మమ్మల్ని 6 విద్యార్థులను తీసుకొచ్చేసి ఇక్కడ మా ఎంబెడ్ ఉండి మళ్ళీ పరీక్షలు రాయించేసి నాటుండి వాళ్ళం. గురువులు ఉన్నారు, అటువంటి మీకు చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంది, అలా చదివారు కూడా. కానీ పరిస్థితుల్లో ఈ రోజులలో నాతో చదివిన వాళ్ళు ఎమ్మెల్సీ టీచర్లుగా ఉండి వాళ్ళ నిర్వాహకం ఏంటని నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఒకటి చెప్తాను. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే మీరు అప్పుడు గవర్నమెంట్ స్కూల్సే ఎక్కువగా ఉండేది కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ లోనే ఆ విద్య అనేది ఖచ్చితంగా ఉండేది, రైట్? ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఐఐటి ఫౌండేషన్ కోర్సులని లేదా ఇప్పుడు లైక్ 6వ తరగతి నుంచి ఐఐటి ఫౌండేషన్ స్కూల్స్ మొదలైనాయి, ఒలింపియాడ్ స్కూల్స్ వచ్చేసినాయి, డిజిటల్ స్కూల్స్ వచ్చేసినాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ ఐఐటిలోకి మీరు వెళ్ళాలంటే ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూల్ విద్యార్థి కంపీట్ చేయగలుగుతాడా? చేయలేడు.
అదే అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ కూడా ఒక ఫీ స్ట్రక్చర్ మీద నియంత్రణే కాకుండా సిలబస్ మీద నియంత్రణ. అందుకే టోటల్ ప్రక్షాళన జరగాలనేది నేను జీ వేతనాలతో సహా క్వాలిఫైడ్ టీచింగ్ వ్యవస్థతో సహా సబ్జెక్ట్ ఫీ స్ట్రక్చర్తో సహా అట్లానే సబ్జెక్ట్ సిలబస్ మీద కూడా నియంత్రణ చేయాలి. మొత్తంగా ఒకటే నీ సిలబస్ ఉండేటట్టు చేయాలి. అది మన దేశానికి మన ప్రాంతానికి పనికొచ్చేదై ఉండాలి. ఈ రోజున సోకాల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ 5 లక్షలు 10 లక్షలు వసూలు చేసే స్కూల్స్ అటు లండన్లో ఏం పడుతుంది, అమెరికాలో ఏం పడుతుంది, ఇవన్నీ నేర్పి ఆడేమి వృత్తి ఉంటుంది, ఆడేమి విద్య ఉంటుంది. ఎందుకండి కాదండి, ఇవాళ మన సంస్కృతి మన జీవన విధానం ముఖ్యంగా ఇక్కడ సామాజిక పరిస్థితులు అవగాహన చేయకుండా, ఇక్కడ వాతావరణ పరిస్థితులు అవగాహన లేకుండా, ఇక్కడ విద్యా విధానం మీద అవగాహన లేకుండా, వైద్యం మీద వాడు చదివి రేపు రేపు గ్రూప్ వన్ ఆఫీసర్ అయ్యి రేపు కలెక్టర్ అయ్యి మన సమాజానికి గత ప్రభుత్వాలు నిజంగానే 100% కొంతవరకు నిర్లక్ష్యం వహించాయి, దాని గురించి మేము పోరాడామని చెప్పారు. మీరు గతంలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలపైన మీరు అనేక సందర్భాల్లో మీరు మాట్లాడారు, లైక్ శ్రీ చైతన్య నారాయణ లాంటి సంస్థలకు సంబంధించి. ఇప్పుడు కార్పొరేట్ నేను డైరెక్ట్ గా పేర్లు కూడా తీస్తున్నాను, ఎందుకంటే ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ లోకి వస్తే అది కూడా ఒక వ్యవస్థగా మారిపోయింది. ప్రస్తుతం స్కూల్స్ కి సంబంధించి ప్రైవేట్ స్కూళ్లను నియంత్రించే విషయంలో వారికి సపరేట్ గా నిబంధనలు పెట్టే పరిస్థితి కనబడుతోంది. ప్రభుత్వ నిబంధనలు ఉంటున్నాయా సార్? ప్రభుత్వ నిబంధనలు ఎంతవరకు వాళ్ళు పాటిస్తున్నారన్న విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిఘా పెట్టింది, ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? విద్యా సంస్థను మా కడెన్సీ గారు వచ్చిన తర్వాత ప్రక్షాళన చేయబడుతుంది. అన్ని అంటే ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ మొత్తం కానీ ఒక గొడుగు తీసుకురావాలని చెప్పి ఒక మంచి ప్రక్షాళన చేస్తే దీన్ని నిజంగా కూడా చాలా అవకతాలు దొరుకుతున్న మాట వస్తాయి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఈరోజు అన్న చెప్పినట్టు నిజంగా కూడా గవర్నమెంట్ టీచర్లు క్వాలిఫైడ్ అన్ని క్వాలిఫైడ్ చేసి విలేజ్లలో వేసి నిజంగా కూడా టీచింగ్ కంటే ఎక్కువ ప్రైవేట్ బిజినెస్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ దందాలు ఎక్కువ నడిపిస్తున్నాడు. ఒక 10 మంది కలవాలి, ఒక ఫైనాన్స్ ఆఫీస్ పెట్టుకోవాలి, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. నిజంగా కూడా వెరీ క్వాలిఫైడ్ టీచర్స్ ఈడ గవర్నమెంట్ స్కూళ్ళలో మన తల్లిదండ్రులు కూడా పోటీపడి ఒకరు నీకు నీ కొడుకు యాక్రోలు నడిస్తున్నా ఇంకో ఇంకో దేంతో చదివిద్దాన్ని పోటీపడి లక్షల రూపాయలు వెచ్చించి అప్పులు లేకుండా అప్పులు తెచ్చి కూడా ప్రైవేట్ స్కూల్ నడిపి పంపించే పరిస్థితి కూడా వచ్చింది. ఇక్కడ అందరూ ఒకరి ప్రభుత్వాన్ని లేకపోతే ప్రైవేట్ స్కూళ్ళను ఇబ్బంది వాళ్ళ గురించి మాట్లాడకంటే తల్లిదండ్రులు కూడా తన ప్రోత్సహించొద్దు పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ చదివించడానికి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఎంతసేపు లక్షల రూపాయలు వచ్చింది దాని మీద పోటీపడి నీ కొడుకు కళ్ళ చదువుతా నేను అక్కడ ఇంకా మీరు ఒకటే క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు రేపు పొద్దున మీరు సరే అలా చదివించకూడదు మన నేను కూడా ఏమంటానంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నంత నాణ్యమైన బోధన ఇంకా అందులో కూడా ఉండదని నేను కూడా చెప్తాను. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే పొద్దున కాంపిటీషన్ లో నేను ఎలా ఉంటాడు, నా అబ్బాయి కాంపిటీషన్ లో ఉంటాడా లేదా? తల్లిదండ్రులకు వచ్చిన తల్లిదండ్రులకు ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ అదే. నా కొడుకు నా పిల్లలు గవర్నమెంట్ స్కూల్ చదివితే ప్రైవేట్ స్కూల్ చదివిన వాళ్ళని అందుకోలేకపోతాడేమో మా వెనక పడిపోతాడని చెప్పేసి ఒక అపవాదం ఉంది. దాన్ని మనం ప్రభుత్వం అయినా ప్రజలైనా సరే పేరెంట్స్ కూడా మనం కొంచెం సహకరించేసి ప్రభుత్వం కూడా దాన్ని ప్రక్షాళన చేసి ఖచ్చితంగా ప్రైవేట్ స్కూళ్ళతో పాటు ఈక్వల్గా ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ చదువు అందించగలిగితే అదే యూనిఫామ్ అన్న కమలాకరణ చెప్పినట్టు యూనిఫామ్ ఏం లేదు. ప్రైవేట్ స్కూల్ ఒక మాట అన్నారు నైతిక విలువలు అని, లేదా మన సంస్కృతికి సంబంధించి మన దేశానికి సంబంధించి మన దేశం గురించి కానీ సంస్కృతి గురించి కానీ ఎంతవరకు ఈ ఇంటర్నేషనల్ ఒట్టు పెట్టుకోవడం కూడా తప్పే అనే పరిస్థితి వచ్చింది. ఎవరి ఎవరి సంప్రదాయాన్ని వాళ్ళు అనుసరించడం కూడా తప్పే. ఒక కొత్త నిబంధనలు ఎవరి ఏ స్కూల్ కు ఆ స్కూల్ ఒక నిబంధనను పెట్టుకుని వెళుతున్న పరిస్థితి. పార్టీలే ఖచ్చితంగా గవర్నమెంట్ ఖచ్చితంగా మాట్లాడుతున్నా, నేను కూడా ఒక సామాన్య మానవులాగా మాట్లాడుతున్నా. ఖచ్చితంగా కూడా నిజంగా కూడా ఇంటర్నేషనల్ ఈ స్కూళ్ళలో స్కూల్ పేర్లు పెట్టేసి ఊరికి యూనిఫామ్లు అయ్యని పెట్టేసి లక్షలాది రూపాయలు చదువుకుంటారు. దానివల్ల అన్క్వాలిఫైడ్ టీచర్లు ఆ స్కూల్లో చదువుకున్నాడే ఆ స్కూల్లో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినాడే వాళ్ళ స్కూల్లో టీచర్ చెప్తుంటాడు. చాలా సందర్భాలు మనం చూసిన నేను హైదరాబాద్ లో కూడా చూసిన ఎందుకంటే ఒక చిన్న బిల్డింగ్ 100 గదాలలో 4 ఫ్లోర్లు కట్టేసి అక్కడ ఒక ప్లే గ్రౌండ్ ఉండదు ఏంటంటే ఆడ స్కూల్ పెట్టేసి దాని ₹100,000 సంపాదిస్తుంటారు. దీని అందరూ మనం వ్యతిరేకించాల్సిందే. ఈ రోజు ఓ ప్రభుత్వం మా ప్రభుత్వం మీ ప్రభుత్వం గతంలో చేసిన ప్రభుత్వం కదా, ఏదైనా ప్రక్షాళన చేయాలి. నిజంగా కూడా విద్యార్థికి నిజమైన విద్యను అందించాలంటే ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలి దీన్ని. ఓకే కమలాకర్ గారు, మీరు ప్రభుత్వానికి ఏం సూచిస్తారు? ఇప్పుడు ఈ ప్రభుత్వానికి సూచించేది ఆల్ పార్టీ మీటింగ్లో సూచించాము. ఇప్పుడు అది కూడా దాని గురించి ప్రస్తావించాలంటే ఈ విద్యా విధానం గురించి ఒక సమగ్రంగా ఒక పాలసీ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సూచనలు తర్వాత సలహాలు వాళ్ళ విద్యా విధానం ఏ విధంగా ఉంటుందో ప్రణాళికాబద్ధంగా ఇవ్వాలని ఒక ఎప్పుడు జూన్ నెలలో ఎప్పుడు వీళ్ళు పంపారు ఈ స్టేట్ గవర్నమెంట్. వీళ్ళు దాని మీద అసలు శ్రద్ధ చేయకుండా
దాంట్లో సెంట్రల్ పాత్ర ఏమి ఉండాలి, స్టేట్ పాత్ర ఏమి ఉండాలి అనే విషయాలన్నింటిని కూడా క్రోడీకరించి గ్రామస్థాయి నుంచే లేపడి ఈ పట్టణ స్థాయి నుంచి వెళ్ళి ఇక్కడ హెడ్ క్వార్టర్ దాకా ఏ విధంగా విద్యా విధానం ఉండాలని సూచించుకుంటూ దీని గురించి మీ యొక్క స్టేట్ గవర్నమెంట్ యొక్క ప్రణాళికను ఇవ్వాలని చేస్తే ఇది ఎప్పుడు ఇవ్వాలి, December 31st లోపల ఇవ్వాలని వాళ్ళు చెప్తే వీళ్ళు ఎప్పుడు చేస్తారు? 29th నాడు ఆల్ పార్టీ మీటింగ్ పిలిచారు. ఆల్ పార్టీ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ పది తరఫున నేను వెళ్ళాను. శ్రీహరి గారి ఆధ్వర్యంలో కూడా ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. 2 రోజులు అండి, 2 రోజులు ముందుగా వాళ్ళకి రిమైండర్స్ మీద రిమైండర్స్ వస్తే దాని మీద ఆగవేగాల మీద విద్యా విధానం చేసేదా? విద్యా విధానం క్షేత్ర స్థాయి నుంచి చర్చల ద్వారా వాళ్ళ అభిప్రాయాల ద్వారా రావాల్సిన అవసరం ఉన్నది. మీరు మీ స్కూల్స్లో రిపోర్ట్స్ తీసుకొచ్చేసి మీ ఐఏఎస్ ఆఫీసర్లు రాసిన రిపోర్ట్లు మీ కిషన్ గారు లేకపోతే ఆచార్య ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళు తయారు చేసిన రిపోర్ట్లు మాకు ఇచ్చేసి దాని మీద చర్చ పెట్టినట్టుంటే మా యొక్క అభిప్రాయాలు ఇచ్చేసాము. అన్ని పార్టీలకు కూడా ప్రత్యేకించి వేరే వివిధ పార్టీ నుంచి వెళ్ళి మంచి సమగ్రమైన అనుభవంతో వచ్చిన వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు ఇచ్చారు, దాన్ని క్రోడీకరించని చెప్పాము. కానీ అవి ఏ విధంగా ఉన్నాయో అది నెక్స్ట్ డే మళ్ళీ మేము చెప్పిన ఏదో ఉన్నా అని కేసీఆర్ గారి దగ్గర మీటింగ్ పెట్టించేసేసి ఆయన చెప్పింది ఏదో పంపించేశారు. ఇది కాదండి, కేసీఆర్ గారి దగ్గర తప్పకుండా మేమేం మాట్లాడాము, సొసైటీలో మిగతా ఏం మాట్లాడారు? మేము మాట్లాడినా కానీ పార్టీల తరఫున కాకుండా ఒక సొసైటీలో ఏ విధంగా ఉండాలని దాని గురించి మాట్లాడము. కానీ దీంతోపాటు సమగ్రమైన చర్చ క్షేత్ర స్థాయిల నుంచి పుంకాలు పుంకాలుగా అన్ని స్థాయిల్లో పాటు జరిగినట్టుంటే ఒక సమగ్రమైన చర్చ ఉంటుంది, దానికి సమగ్రమైన రూపం ఉంటుంది. ఇలాంటి హడాహకిజం మీద వాళ్ళు రిపోర్ట్ అడుగుతున్నారు కనుక మనం ఈరోజు మనం సెక్రటేరియట్లో మీటింగ్ పెట్టి కేసీఆర్ ముందట 8 గంటలు చర్చ పెట్టేసేసినట్టు వచ్చేసి కాదు. కేసీఆర్ గారికి అభిప్రాయాలు ఉండొచ్చు, అనుభవం ఉండొచ్చు, కానీ ఒక్కడు ఏం చేయలేదన్నది కూడా గ్రహించవలసిన అవసరం ఉంది. ఓకే, కరుణ గారు, మీరు ప్రభుత్వానికి కానీ తల్లిదండ్రులకు కానీ ముఖ్యంగా ఈ ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించి మీరు ఎటువంటి సూచనలు చేస్తారు? ముఖ్యంగా ప్రభుత్వము ఒక స్టడీ పూర్తిగా చేయాలా, ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న అవకతవకలు ఏంటిది, ఒకవేళ మెరిట్స్ ఉంటే ఆ మెరిట్స్ ఏంటిది చూసుకొని గవర్నమెంట్ స్కూల్స్ని అప్డేట్ చేయటము, ప్రైవేట్ స్కూల్స్ని నియంత్రించటము, ఇవి చేసే తప్పితే ఒక ఈక్వల్ స్టేటస్ రాదు. ఈక్వల్ స్టేటస్ రాకుండా మా మధ్యతరగతి జనానికి పేద వర్గానికి విద్య అందుబాటులోకి రాదు. ఎప్పుడైతే విద్య అందుబాటులోకి రాదో ఈ సమాజం పురోగతి చెందదు. అందుకని ప్రభుత్వం ఒక లాంగ్ విజన్ తోటి గవర్నమెంట్ స్కూల్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. సిలబస్లో కానీ వరల్డ్ వైడ్ కాంపిటీషన్ మనం అవునన్నా కాదన్నా గ్లోబలైజేషన్ అయినది అది ఒక దృష్టి తీసుకోవాలి. ఇంకోటి మోరల్ సైన్సెస్ మీద ఒక సిలబస్ తయారు చేయకపోతే జరుగుతున్న అత్యాచారాలు నేరాలు వీటన్నిటికీ మూలము వాళ్ళ ఎడ్యుకేషన్. ఒక చిన్న క్వశ్చన్, నేను నాకు సంబంధించి నేనే ఇద్దరు ముగ్గురితో మాట్లాడిన తర్వాత నేను తెలుసుకున్న విషయాన్ని చెప్తాను. 2 రూపాయల కిలో బియ్యం తీసుకుంటున్నారు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారు, వేలకు వేలు ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు, ఇంకా సంక్షేమం ఎక్కడ జరిగింది? గవర్నమెంట్ కూలీ పనులు చేసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో నిజంగా కమలాకరం చెప్పినట్టు ఎకరాల కొద్దిగా భూమి ఉంటుంది, మంచి క్లాస్ రూమ్స్ ఉంటాయి, మంచి ఎడ్యుకేషన్ చెప్పడానికి టీచర్లు ఉంటారు, కానీ మన పేరెంట్స్ మారట్లేదు. మా పేరెంట్స్ ఎంతసేపు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఒక నీట్ స్కూల్ వెరీ క్వాలిఫైడ్ టీచర్లు మనం అందించుకోలేకపోతున్నాను, మనం అందుకోలేకపోతుంది తప్ప. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చిన్న బిల్డింగ్ ఉంటుంది, 100 గదులు బిల్డింగ్ 4 ఫ్లోర్లు కడతాడు, ఒక టై కట్టేసి ఒక స్కూల్ డ్రెస్ వేసి షూ వేసి పంపంగానే మా పేరెంట్స్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే మా కొడుకు ఇంగ్లీష్ మీద చదువుతుండు, మంచి క్వాలిఫై అవుతుండు, మంచి ఎడ్యుకేషన్ వస్తుంది, మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పి సంతోషపడదు తప్ప. నిజంగా ఆ స్కూళ్ళలో ఆట ఆట ఆడుకున్న స్థలం ఉందా, లేదా ప్లే గ్రౌండ్ ఉందా, ఇంకేదైనా ఉందా, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉందా, ఏది చూడరు. ఓన్లీ మీరు ఒకటి న్యాయంగా చెప్పాలంటే ఇప్పుడు పెరుగుతున్న జనాభాకి తగ్గట్టుగా స్కూల్స్ పెరిగినాయా? ఆవశ్యకమైన ఒక రంగం ఇది విద్యారంగం. ఈ రంగంలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు వేలం ఇది, ఇప్పుడు మీరు ఎప్పుడు 100 సంవత్సరాల పైన 150 సంవత్సరాల క్రితం రాసిన కన్యాశుల్కంలో గిరీశం వెంకటేశాన్ని ఇంటికి తీసుకెళ్లి రుబ్దావధానుల దగ్గర అగ్నిహోత్ర అవధానుల దగ్గర ఇంగ్లీష్ మాట్లాడమని అంటే వాడు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అన్నాడు మొదలు పెడితే వీడు మళ్ళీ ఇంకొక చరణం అందుకుని ఆ స్థాయికి వచ్చేసాం మళ్ళీ మనం. ఇప్పుడు 150 సంవత్సరాల గురించి ఆయన ఎంత మన విద్యా వ్యవస్థని ఎంత అవహేళన చేశాడు, అదే పరిస్థితి ఇవాళ కూడా ఉంది. ఇంకొకటి, ఇంటర్నేషనల్ లిబరలైజేషన్ అంటున్నారు. మీరు అమెరికా తీసుకోండి, అమెరికా తీసుకుంటే
ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 99% ఇన్ గవర్నమెంట్ సెక్టర్. 99% ఏదైనా సరే డెవలప్డ్ కంట్రీ ఏదైనా, యూ నేమ్ వన్ ఐ విల్ టెల్ యూ. ఓకే, ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా ఎలిమెంటరీ సెక్టర్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి 99% యూనివర్సిటీలు ప్రైవేట్ సెక్టర్లో ఉంటాయి. ఓకే, హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి ప్రైవేట్ సెక్టర్ వచ్చేస్తుంది. ఇంచేదంటే ఒకటి ఏమిటంటే, ఇది ఒక మోస. ప్రభుత్వం అనేది ఒక చట్టం కింద ఉంటుంది, బ్యూరోక్రసీ ఉంటుంది, దీంట్లో పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. అందుచేత ముందు ఫార్మేటివ్ ఇయర్స్ గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళు తయారయ్యి హై స్కూల్ అయిపోయిన వెంటనే నువ్వు కాలేజీకి ఎలా తెలుసుకున్నావు అంటే నీ ఇష్టం చేసుకో. నువ్వు అఫోర్డబిలిటీ ఉంటే చేసుకో, లేనప్పుడు అఫోర్డబిలిటీ లేనప్పుడు అమెరికాలో ఏంటంటే, అఫోర్డబిలిటీ చెప్తున్నాను, చాలా కాస్ట్లీ ఎడ్యుకేషన్, కానీ అబౌట్ 50% స్కాలర్షిప్స్ ఉంటాయి. స్కాలర్షిప్స్ ఎవరు ఇస్తున్నారు? ఈ ప్రైవేటు ఇండస్ట్రియలిస్టులు, ఈ ప్రైవేట్ ఎంటర్ప్రినర్స్, ప్రైవేట్ బిజినెస్ మెన్, ఎండోమెంట్ 90% అలాగే వస్తాయి. అందుకని అది మీరు గ్లోబలైజేషన్ గురించి మాట్లాడే ముందు దాంట్లో అక్కడ చేస్తున్నది ఇక్కడ చేయమనండి. అప్పుడు అక్కడ చేస్తున్న విద్యా విధానాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయమనండి. ఇట్ విల్ బి బెస్ట్. మెరిట్స్ ఉంటే తీసుకోవాలి. ప్రైవేట్ ప్రభుత్వంలో పోటాపోటీగా పాతకాలంలో ఉండేటివి, ప్రభుత్వ రంగంతో పాఠశాలతో పాటు ఎన్ఎఫ్సెట్ స్కూల్స్, భారతీయ విద్యాభవన్లు, మిషనరీ స్కూల్స్, హెల్దీ కాంపిటీషన్ ఉండేది. హెల్దీ కాంపిటీషన్ ద్వారా దాంట్లో కూడా అవకతవకలు లేదు. ఇప్పుడు ఈ క్షేత్రస్థాయి లోపల కూడా చూసినట్టుంటే దేశంలో ఎన్నో ప్రైవేట్ స్కూల్స్ సంస్థాన దిశలు కూడా పెట్టాయి. ఒక విధమైన హెల్దీ కాంపిటీషన్ ఉన్నట్టు ఉండాలి, మోసం చేసినట్టు ఉండకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్ కమలాకర్ గారు, కరుణ గారు అండ్ గోవర్ధన్ రెడ్డి గారు అండ్ అమర్నాథ్ గారు మీ విశ్లేషణ అందించినందుకు. చివరిగా మంచి పాయింట్తో క్లోజ్ చేశారు. ముఖ్యంగా కన్యాశుల్కం నాటకంలో ఉన్న పరిస్థితులు, అప్పుడు ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితే కనబడుతోంది. ముఖ్యంగా ఆ రోజుల్లో ఏదైతే విద్యా వ్యవస్థ ఉందో, ఈ రోజుల్లో ఆయన చేసిన అవహేళన ఇప్పటికీ కొనసాగుతున్నామంటే నిజంగా మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి కనబడుతోంది. అంతేకాదు అగ్రరాజ్యాల్ని మనం అన్ని విషయాల్లోనూ ఒక ఉదాహరణగా తీసుకుంటాం, గ్లోబలైజేషన్ అంటున్నాం, ప్రపంచీకరణ అంటున్నాం, కానీ అక్కడున్న మంచి విషయాలు కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలిమెంటరీ విద్య మొత్తం 99% గవర్నమెంట్ స్కూల్స్లో జరుగుతుంది బయట కంట్రీస్లో అయితే, మన దగ్గర మాత్రం ఇక్కడ మాత్రం ప్రైవేట్ స్కూళ్ళలోనే 99% విద్య ఉన్న పరిస్థితి కనబడుతుంది. 10% వరకు మాత్రమే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పరిస్థితి. ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో ప్రక్షాళన రావాలి. ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్లను అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఖచ్చితంగా ఉంది. ఇది ఇవాల్టి న్యూస్ నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఓకే, ఎస్, ప్రైవేట్ విద్యా సంస్థలను నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇది ఇవాల్టి న్యూస్ ట్రాక్. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.